ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది కానీ తాగునీటి వృధాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో గల హెడ్ ఓవర్ వాటర్ ట్యాంకు నుంచి నీరు వృధాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు వారంలో పలుమార్లు గంటల తరబడి నీరు వృధాగా పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు వాపుతున్నారు గతంలో నీటి ఎద్దడి సమస్య వచ్చి మండల ప్రజలు నాన తంటాలు పడ్డ విషయం తెలిసిందే ఎండాకాలం తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విధంగా నీటిని వృధాగా చేస్తే తాగునీటికి కరువు సంభవించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెడ్ ఓవర్ ట్యాంక్ ప్రారంభించి ఇరవై మూడు సంవత్సరాలు కాగా అంతా బీటలు పారిపోయినాయని చెప్పారు